ప్రసంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అసలు ఎమ్మెల్యే నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను, అతను కూడా ఎమ్మెల్యే మామాదిరిగి అతను ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు. అది యాజ్ ఏ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి సహజం, నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను, నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు, నేను అవకాశం ఇస్తాను కదా, నేను అవకాశం ఇవ్వరాని ఎందుకు ఊహించుకున్నాడు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో, దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తాయి తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని కూర్చొని నాకు ఇచ్చేయమని కుదరదు అక్కడ, దానికి రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ వారు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్య గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్య గురించి మాట్లాడాలి. మీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారంగా, ఎంత టైం ఇవ్వాలో అంత టైం మీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను రాను అంటే ఎలాగుంటుంది, ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా చెప్పి మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు వాళ్ళు అంత టైంకి ఇస్తారు పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి. దాని ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది, దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్య గురించి. అంతే మీరు రావడం అవసరం అని చెప్పి ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కూడా కొత్త అంటే రాజకీయంగా 42 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికి కూడా నేను 6 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశా, దాని సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే సభాపతి కుర్చీలో కూర్చున్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు 88 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళకి కూడా సభంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, వచ్చినవరు అంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేసిన ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడతాను. దానికి వెంకయ్య నాయుడు గారు, లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేసే వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తి కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీలని సమంగా చూస్తాను, అది నా ధర్మం. ఇవాళ ఎన్నుకోవాలంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే పార్టీ మనిషి కాదు, రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం బద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు, మీరు రండి అసెంబ్లీ మీకు ఇచ్చిన టైంని ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది, మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రుల మీద, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చెప్తాను.